हेलो नेनु नंदिनी वेलकम टू माय चैनल ఈ రోజు నేను స్కిన్ బ్రైట్నింగ్ కోసం మంచి ఫేస్ వాష్ని సజెస్ట్ చేస్తాను. నేను లాస్ట్ వీడియోలో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచి ఫేస్ వాష్ని సజెస్ట్ చేశాను కదా, అలాగే ఈ వీడియోలో బ్రైట్నింగ్ కోసం మంచి ఫేస్ వాష్ని సజెస్ట్ చేస్తాను. ఎవరైతే స్కిన్ డార్క్గా ఉంది, స్కిన్ డల్గా ఉంది, ఫేస్లో గ్లో లేదు అనుకుంటున్నారో మీ అందరికీ బెస్ట్ ఆప్షన్ ఒక మంచి బ్రైట్నింగ్ ఫేస్ వాష్ యూజ్ చేయటం. అలాగే ఫేస్లో పిగ్మెంటేషన్ ఉంది, బ్రౌన్ కలర్ ప్యాచెస్ ఉంటాయి చీక్స్ మీద, నోస్ మీద, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా బ్రైట్నింగ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఈ పిగ్మెంటేషన్ లైటన్ అవుతుంది. ఇంకా ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి కూడా ఈ ఫేస్ వాష్ పింపుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఫేస్లో డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, దీన్ని కూడా ఈ బ్రైట్నింగ్ ఫేస్ వాషెస్ కరెక్ట్ చేసేస్తాయి. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడాను బ్రైట్నింగ్ కావాలి కదా, అందరూ కూడా స్కిన్ బ్రైట్గా చేసుకోవాలనే అనుకుంటారు కదా. పింపుల్స్ ఉన్నా, స్కిన్ డ్రైగా ఉన్నా, స్కిన్ ఆయిలీగా ఉన్నా, అందరికీ కూడా బ్రైట్నింగ్ కావాలి. ఎవరికైతే బ్రైట్నింగ్ కావాలి, పిగ్మెంటేషన్ ఉందో, అనీవన్ స్కిన్ టోన్ ఉందో, స్కిన్ ట్యాన్ అయిందో, వీళ్ళందరూ కూడా ఈ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ని యూజ్ చేయొచ్చు. ఈ స్కిన్ లైటనింగ్ ఫేస్ వాషెస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ని మీరు చెక్ చేసుకోవాలి అంటే ఏహెచ్ఎస్, ఆల్మోస్ట్ ఏహెచ్ఎస్ అన్నీ కూడా స్కిన్ లైటనింగ్ ఏజెంట్సే. ఏహెచ్ఎస్లో గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, విటమిన్ సి, మాలిక్ యాసిడ్, నియాసనమైడ్, హార్లోనిక్ యాసిడ్, ఆర్జలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా స్కిన్ లైటనింగ్ ఏజెంట్సే. ఇవన్నీ కూడా స్కిన్ లైటనింగ్ కోసం యూజ్ చేసే యాసిడ్సే. ఇంగ్రీడియంట్స్ ఏవేవో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మంచి బెస్ట్ ఫేస్ వాష్లు ఏవేవో కూడా నేను చెప్పేస్తాను మీకు. బయోడర్మా పిగ్మెంట్ బయో బ్రైట్నింగ్ క్లెన్సర్, ఎథిగ్లో ఫేస్ వాష్, ద ఫేస్ షాప్ రైస్ వాటర్ బ్రైట్ ఫోమింగ్ క్లెన్సర్, సెటాఫిల్ బ్రైట్ హెల్దీ రేడియన్స్ క్రీమీ క్లెన్సర్, డర్మాకో కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్, సెరమైడ్స్ అండ్ విటమిన్ సి ఫేస్ వాష్, న్యూట్రోజనా బ్రైట్ బూస్ట్ ఫేస్ వాష్, బయోడర్మా వైట్ ఆబ్జెక్టివ్ లైటనింగ్ క్లెన్సర్, న్యూట్రోజనా బ్రైటనింగ్ ఫోమింగ్ క్లెన్సర్, ఏహెచ్ఏ గ్లో ఫేస్ వాష్. ఇవి నేనేదో నార్మల్గా చెప్పట్లేదండి, ఇవి కొన్ని నేను యూజ్ చేశాను, చాలామంది యూజ్ చేస్తే చూశాను, నా వర్క్ ఎక్స్పీరియన్స్లో నేను దాని గురించి తెలుసుకొని నేను కొన్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఇవే యూజ్ చేయాలని ఏమీ లేదు, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నవి ఏ ఫేస్ వాష్ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని యూజ్ చేయొచ్చు. 1 మినిట్ టైం తీసుకొని కనుక మీరు ఫేస్ వాష్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ని చూడొచ్చు. ఎందుకంటే ఫేస్ వాష్ అప్లై చేయంగానే మీరు వాష్ చేసేస్తే 1 నిమిషమైనా ఫేస్ పైన ఉంటే కదా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అప్లై చేయంగానే దాన్ని కడిగేస్తే వేస్ట్ అయిపోతుంది. 1 మినిట్ టైం తీసుకొని మీరు ఫేస్ వాష్ చేయండి. ఇంకా స్కిన్ లైటనింగ్ కోసం ఏమేమి చేయాలంటే మంచి స్కిన్ కేర్ రొటీన్ యూస్ చేయండి. ఆ స్కిన్ కేర్ రొటీన్లో ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఉండేలాగా చూసుకోండి. మంచి సిరమ్స్ యూస్ చేయండి, మంచి ఫేస్ వాష్ యూస్ చేయండి, సన్స్క్రీన్ కంపల్సరీ, సన్స్క్రీన్ యూస్ చేయటం మట్టుకి మర్చిపోవద్దు. మంత్లీ హైడ్రాఫేషియల్స్, కెమికల్ పీల్స్, మంత్లీ కొన్ని మంచి ఫేస్ ప్యాక్స్ని యూస్ చేయండి. రెగ్యులర్గా ఫేస్ మసాజ్ చేసుకోండి. స్కిన్ని హెల్దీగా, హైడ్రేటెడ్గా, యంగ్గా ఉంచుకోవాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ కూడా మనం ఎక్కువగా తాగాలి, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. నేను చెప్పిన ఈ టిప్స్ని పాటించి మీ స్కిన్ని యంగ్గా, గ్లోగా కూడా మీరు చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. ఈ వీడియోని ఇప్పటి వరకు పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు, నేను దాని గురించే వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.